సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేసేటటువంటి అస్సాం రైఫిల్స్ కొత్త నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేసింది. ఇందులో 1400 జాబ్స్ అయితే ఉన్నాయి. క్లర్క్, నర్సు, రేడియో ఆపరేటర్ అండ్ అదర్ పోస్ట్స్ అయితే ఉన్నాయి. దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్, శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి 69,100 వరకు ఉన్నది. దీనికి అందే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 18 ఇయర్స్ ఎవరికైతే కంప్లీట్ అవుతాయి వాళ్ళందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కొన్ని పోస్టులు అయితే మనకి అలాకేట్ అయ్యి ఉంటాయి. అది ఒక డీటెయిల్ నోటిఫికేషన్లో ఏ ఏ పోస్టులు అయితే ఏ ఏ స్టేట్స్కి అలాట్ చేయబడ్డారు అదండి మనకి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడాను డీటెయిల్ నోటిఫికేషన్లు అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు EJOBNCAREER.inలోకి వెళ్ళిపోతే ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి. అప్లై కూడా చేసుకోవచ్చు దీని నుంచి, అప్లై ఆన్లైన్. ఇది టోటల్ పోస్ట్ వచ్చేసరికి 1380 ఉన్నాయి టెంటేటివ్గా. ఇంకా ఇవి పెరిగే అవకాశం అయితే ఉన్నది. ఇది టెంటేటివ్గా దీనికి అస్సాం రైఫిల్స్ ర్యాలీ నిర్వహిస్తారు September 2022. దానికోసం ముందే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది April 30 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ అండ్ రోడ్ అయితే 17 పోస్ట్స్ ఉన్నాయి. క్లర్క్ వచ్చేసరికి 287 పోస్ట్స్ ఉన్నాయి. రిలీజియస్ టీచర్ ఏమో 9 పోస్టులు ఉన్నాయి. ఆపరేటర్ రేడియో అండ్ లైన్ 729 పోస్ట్స్ ఉన్నాయి. రేడియో మెకానిక్ 72, ఆర్మోర్ 48, ల్యాబ్ అసిస్టెంట్ 13, నర్సింగ్ అసిస్టెంట్ 100, వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్ 10 ఉన్నాయి, ఆయా పారామెడికల్ 15 ఉన్నాయి, వాషర్మ్యాన్ 18 ఉన్నాయి. టోటల్గా అన్ని పోస్టులకు కూడా క్వాలిఫికేషన్ వచ్చేసరికి బేసిక్గా 10th క్లాస్. ఈ క్లర్క్ వచ్చేసరికి 10+2 ఆర్ ఇంటర్మీడియట్. ఈ కొన్ని పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఈ ల్యాబ్ అసిస్టెంట్, ఆర్మోర్, ఇవి రేడియో మెకానిక్ మాత్రము ఐటీ అనే ట్రేడ్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసరికి క్లర్క్, నర్స్కి వచ్చేసరికి 18-25, రిమైనింగ్ అన్ని పోస్టులకి 18-23 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక దీనికి అంటే గ్రూప్ బీకి వస్తే 200 రూపీస్ ఫీ పే చేయాల్సి వస్తుంది. గ్రూప్ సికి వచ్చేసరికి 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ ర్యాలీ నిర్వహిస్తారు, తర్వాత PMT ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనమాట. హైట్ అండ్ వెయిట్ అండ్ చెస్ట్ ఇవన్నీ చూస్తారు. అందులో క్వాలిఫై అయిపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెడతారు. తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్. ఎవరికైతే ఈ పైన పేర్కొన్నారో ఈ ల్యాబ్ అసిస్టెంట్, ఆర్మోర్ వారికి. క్లర్క్ వచ్చేసరికి టైపింగ్ టెస్ట్ పెడతారు, స్కిల్ టెస్ట్ అంటే అది. తర్వాత డీటెయిల్డ్ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది, మెడికల్ చెకప్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇది మొత్తం కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి. ఇది 30th April 2022 అప్లికేషన్ ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది యాజ్ పర్ ఇండికేటివ్ నోటిఫికేషన్ వెళ్ళిచ్చింది. దాని ప్రకారము డీటెయిల్ నోటిఫికేషన్ మనకి కొద్ది రోజుల్లో వస్తుంది. వచ్చినప్పుడు దీన్ని మేము ఈ వెబ్సైట్లో అప్డేట్ చేస్తాము. ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇలా ఉంటుంది. స్టేట్ కేటగిరీ వైజ్ అలాట్మెంట్ ఆఫ్ వేకెన్సీస్, అస్సాం రైఫిల్స్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ. ఇది 2018-19 సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇదే విధంగా ఈ 2022-23 సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలాగే తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి ఏ పోస్ట్ ఎలా గేట్ అయ్యాయి మొత్తం కూడా మనకి ఫుల్ డీటెయిల్స్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు, ఇది ఓన్లీ ఇండికేటివ్ నోటిఫికేషన్. అది వచ్చిన తర్వాత ఈ వెబ్సైట్లో మేమైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు EJOBNCAREER.inలోకి వస్తే ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఇది మీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడుతుంది కాబట్టి మీరు ఈజీగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.